ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము జనవరి ఇరవై రెండు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీ అందరికీ తోడయ్యుండి మీకు క్షేమమును అనుగ్రహించునుగాక ఆయన రాకడకు మిమ్మలందరినీ సిద్ధపరచి సమాధానముతో నడిపించునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా దేవుని వాక్యమును మనం వింటూ ఆత్మీయముగా మేలు పొందడానికి ప్రభువు మనకిచ్చిన కృపాభాగ్యము కొరకై దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబు చేసుకొనండి ఇతరులకు వాక్యాన్ని షేరు చేసి వారు కూడా విని దీవించబడినట్లు సహాయపడండి లైక్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి పరిచర్య కొరకు అన్ని విధాలుగా మీరు సహాయపడాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను ప్రభు మిమ్ములను దీవించునుగాక గాక మీన్ రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ చరణం ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి గాక ప్రార్థన సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి సకలము నీ సమ సృష్టిలో సర్వము నీ చేత సృజించబడ్డాయి అందును బట్టి స్థుతిస్తున్నాం మా ఎడల మీరు చూపుతున్న అపారమైన ప్రేమ కొరకై మిమ్మును స్థుతిస్తున్నాం ఈ దినమున నీ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి ఆత్మీయముగా ఎదిగి వర్ధిల్లునట్లు కృపాక్షేమములు అనుగ్రహించండి ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా మనము ఈ దినము కీర్తన గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఒకటవ చరణాన్ని చదువుకున్నాం ఇందులో దావీదు భక్తుడు మాట్లాడుతూ ఆశ్చర్యకరముగా నీ కృపను ప్రాకారము గల పట్టణములో నాకు చూపి ఉన్నావు అందుకై నిన్ను స్థుతిస్తున్నాను అని చెప్పి దేవుడు చేసిన అద్భుతమైన ఒక కార్యాన్ని బట్టి ఆయన కీర్తిస్తున్నాడు దేవుని కృప ఎక్కడ చూపించాడు దావీదుకి దేవుని కృప ఉన్న స్థలమేది పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ప్రాకారము గల పట్టణములు అన్నాడు ప్రాకారము గల పట్టణము అనగా ఎరుషలేము ఎరుషలేము ప్రాకారము కలిగిన పట్టణం అయితే ఇప్పుడు అది నూతన సంఘానికి సాదృశ్యమంది నూతనమైన సంఘము నూతన నిబంధన సంఘము ఎరుషలేము పట్టణము వలె అలంకరించుకొని పెండ్లె కుమార్తె వలె సిద్ధపడుతుంది దానికి పట్టణపు ప్రాకారములు ఉన్నట్లుగా వాక్యం బోధిస్తుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం రెండో వచనం మరియు నేను నూతనమైన ఎరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెవలే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుటచ్చు చూచితిని పండ్రెండవ వచనం ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను దేవుని లేఖనములో ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమున్నట్లుగా దేవుని లేఖనము మనకు చూపిస్తూ ఉంది ఆ ప్రాకారం ఎలాంటిది పద్నాలుగో వచనం ప్రకటన ఇరవై ఒకటి పద్నాలుగో వచనం ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క పన్నెద్దరు అపోస్తులుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడువాని యొద్ద బంగారు కొర కొలకర్ర ఉండెను దేవుని లేఖనములో ఆ పట్టణపు ప్రాకారం ఏది అంటే దేవుని సంఘమే పరమగీతముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదియవ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు షోలమ్మితి అనబడుతున్న స్త్రీ నేను ప్రాకారము వంటి దానను అని మాట్లాడింది సంఘమునకు షోలమ్మితి పోల్చబడింది గనికిప్పుడు ప్రాకారము కలిగిన పట్టణము అనగా దేవుని నూతన నిబంధన సంఘమై ఉన్న ఇరుషలే దేవుని కృప ఎక్కడ మనకు కనబడుతుంది దేవుడు తన ఆశ్చర్యమైన కృపను ఎక్కడ మనకు బయలుపరుస్తున్నాడు అంటే ఆయన సంఘములోనే ఆయన సంఘములోనికి మనల్ని చేర్చడం అనేది కృప ద్వారా కలిగిన కార్యం ఎందుకంటే ఆయన సంఘము అనగా ఆయన శరీరం అది పరిశుద్ధమైనది అయితే ఒక పాపి అయిన మనుషుడు రక్షింపబడితేనే గాని పరిశుద్ధుడు కాడు పరిశుద్ధుడైతేనే గాని దేవుని సంగమయ్యున్న శరీరములోనికి అతడు ప్రవేశించలేడు ఇప్పుడు రక్షణ అనేది కృప ద్వారా జరుగుతున్న కార్యం ఎపేసి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం కనుక కృప ద్వారా రక్షణ కలుగుతుంది ఆ కృప ద్వారానే ప్రభు మనలను ఆయన సంఘములోనికి ప్రవేశింపచేస్తున్నాడు ఆయన సంఘములోనికి వెళ్ళినటువంటి మనము ఆయన అద్భుతమైన కృపను చూచే రీతిగా కన్నులు తెరుస్తున్నాడు ఆయన సంఘములో మన కొరకు చక్కని సంతోషాన్ని దాచి ఉంచాడు గొప్ప ఆశీర్వాదములను దాచి ఉంచాడు గొప్ప దీవెన అక్కడుంది అన్నిటికంటే ముఖ్యముగా మనలను పరితి ప్రతిదినము ఆధరిస్తూ బలపరుస్తూ త్రుట్టిల్లిపోకుండా నిలబెట్టే ఆదరణకర్తయ్యున్న పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్నాడు మన ఆత్మకు జీవాహారమైన దేవుని వాక్యం అక్కడ ఉంది కనుక మనము ప్రార్థించుకునే స్థలము అది పరిశుద్ధ దేవుని సంఘమే దేవుని పిల్లలుగా మనము ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరమైన ప్రభువు కృపను చూస్తాం అక్కడ ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలులు మన పక్షముగా ఆయన చేస్తున్న కార్యములు మనకు అర్థమవుతాయి దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆరాధన ఎగ్గొట్టి ఏవో కుంటి సాకులు చెప్పి లోకములో తిరిగేవారికి ఇవేమీ తెలియదు గనుక దేవుని బిడ్డగా ఆరాధన ఎన్నడూ కూడా మానుకోవద్దు సాధ్యమైనంత వరకు ఎట్టి పరిస్థితులలో ఆరాధనను మానుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి కొన్ని పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి అనారోగ్యతో లేక ఎక్కడో దూరముగా ఉండిపోవడమో ఉద్యోగాన్ని బట్టి కొన్ని పరిస్థితులను బట్టే ఒక్కొక్కసారి ఆరాధనకు దూరం అవుతాము కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక సాకు చెప్పి మానకుండా దేవుని మందిరానికి వెళితే అక్కడ చక్కని పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఉంది జీవాహారమైన దేవుని వాక్యం ఉంది పరిశుద్ధుల సహవాసముంది ప్రార్థనా దూపముంది గొప్ప శాంతి ఉంది కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని మందిరానికి వెళ్ళడానికి నీవు నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు చాలామంది ఏవేవో సాకులు చెబుతారు వారు ఏమనుకుంటారు వీరేమనుకుంటారు లేకపోతే ఈ రోజున పనుల ఒత్తిడి ఎక్కువైంది లేక కొన్ని కారణాలు చెప్పి చాలామంది ఆగిపోతుంటారు ప్రియ సోదరుడా సోదరి సృష్టికర్త అయిన దేవునిని కలుసుకునే ఏకైక పరిశుద్ధ స్థలము దేవుని మందిరం గనుక మనము ప్రభుతో సావాసం చెయ్యాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి అక్కడ ఆయన నిన్ను కలుసుకుంటాడు నీతో మాట్లాడతాడు నీకున్న దుఃఖమును నీకున్న వ్యాధి బాధలను నీకున్న యావత్తు చింతను ఆయన తీసుకొని ఆయనకున్న శాంతిని నీకు అక్కడ అనుగ్రహిస్తాడు నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు చింతతో దుఃఖముతో వ్యాధితో బాధలతో లోపలికి వెళితే నీ వచ్చేటప్పుడు అవన్నీ ప్రభు తీసుకుని నీకు చక్కని శాంతిని ఆనందమును ఆదరణను గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి నిన్ను నడిపిస్తాడు పాపిగా వెళ్ళిన ఒక మనుషుడు పరిశుద్ధుడుగా తిరిగి వచ్చాడు లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వరకు మనం చదివితే పాపిగా వెళ్ళినటువంటి శుంకరి నీతిమంతుడై ఇంటికి వెళ్ళాడు అంటే దేవుని మందిరానికి వెళ్ళడం ఎంత ఆశీర్వాదకరమో దేవుని మందిరానికి వెళ్ళడం ఎంత దీవెనో మనకు గ్రహింపు కావాలి అట్టి గ్రహింపు కలిగినప్పుడు ఎన్నడూ కూడా దేవుని మందిరాన్ని మనము మానుకోం కనుక దేవుని పిల్లలుగా ఆయన వాక్యం వింటున్న మనం చక్కగా ఆరాధనకు వెళుతూ ఆశ్చర్యకరమైన ఆయన కృపను మనం పొందుకుంటూ ఆయనలో ఎదిగి ఫలించి ప్రభురాకడకు యేస్సుని ఎదుర్కొనే పెండ్లి కుమార్తె వలె సిద్ధపడుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి నడిపించునుగాక